ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం వెనక్కుపోతే జేమ్స్ అన్నవండి కానీ మహేష్ అన్నవండి కానీ ఇక్కడ ఉన్న కొంతమంది యువకులు అర్జున్ రాజుని కానీ శేఖర్ని కానీ మీరు చూసే యువకులు ఒకప్పుడు ఇలా లేరు. చాలా భయంకరులు, నీచులు, సమాజం పట్ల గౌరవం లేనివారు, పెద్దల్ని గౌరవించిన వారు, కుటుంబాన్ని కూడా గౌరవించకుండా రెక్లెస్గా తిరుగుతూ చదువుని పక్కకు దోసి లోక సంబంధమైన ఉల్లాసంలో తేలుతున్నప్పుడు ఒక ఎలుగు రేఖ మా మీద పడింది. అదే సంఘపు ఎలుగు రేఖ. మా సార్ ఎప్పటికీ చెప్పుకోమైన మణికుమార్ గారు, ఆయన ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఉద్యోగాన్ని చేసుకుంటూ మంచి కార్యక్రమాన్ని అనగా దేవుని యొక్క సేవలు చేయాలని అనే కుతూహలం ఆయన ఎక్కడ నేర్చుకున్నారు అనేది తర్వాత సంగతి. ఆయనకున్న మంచి ఉద్దేశం ఏంటంటే ఒకవైపు ఉద్యోగాన్ని చేస్తూ మరొకవైపు సేవ చేయాలి. సేవ చేయడమే ఘనకారం, అలాంటి టైంలో ఉద్యోగాన్ని చేసి సేవ చేయడం అంటే ప్రతి ఉద్యోగస్తుడికి తెలుసు అది ఒక సవాల్ లాంటిది. అలాంటి టైంలో ఆయన భారం కలిగి ఆయన జీవితంలో మేము చూస్తున్నప్పుడు చాలా మాదిరికరమైన బ్రతుకును మా మధ్య కనబరచడం, అది మమ్మల్ని ఆకర్షించింది. ఎటు పోతున్న ఈ పరిస్థితి, ఊరుకున్న సర్టిఫికెట్ ఎటు మీకు తెలుసు, ఏట్ల బలం అనగానే ఎవడ పిల్లలు కూడా ఇవ్వడం తెలుసు మీకు. ఏట్ల బలం అనగానే అక్కడున్న యువకులు ఎలా ఉంటారో తెలుసు, అక్కడ చదువుతున్న కాలేజీ విద్యార్థులు ఎలా ఉంటారో తెలుసు. చెప్పుకోవడానికి 20 సంఘాలున్నా పేరుకు క్రైస్తవ ప్రాంతాలను పిలువబడుతున్నా కనీసపు క్రీస్తు సుగుణాల్లో ఒక్కడ కాకుండా ఒక తుబర కూడా కనబడిన ప్రాంతాలు ఈ క్రైస్తవ ప్రాంతం. పైకి సంఖ్య ఎంత? 20 సంఘాలు. ఉన్నవదేనికి? ఊరిని బాగు చేయడానికి కాదు, ఊరిని నిలబెట్టడానికి కాదు. సంఘానికి వెళుతున్న వాడే తాగుతున్నాడు, సంఘానికి వెళుతున్న వాడే తిరుగుతున్నాడు, సంఘంలోనే అక్రమ సంబంధాలు జరుగుతున్నాయి, పేరుకి సంఘం అని తగిలించుకున్నారు. నిజమైన క్రీస్తు సంఘం ఏది? ఎక్కడుంది సంఘం? చచ్చింది సంఘం. అలాంటి టైంలో, అలాంటి పరిస్థితుల మధ్య, అలాంటి ఒడుదుడుకుల మధ్య అది దైవ నిర్ణయమో ఏ నిర్ణయమో నాకేది తెలియదు. వంశాన్ని ఇప్పుడు ఒక మాట అంటాడు, నువ్వు ఊహించింది ఎప్పుడైనా నీ జీవితంలో జరిగిందని కామెడీగా అడుగుతుంటాడు. నేను అంటాను, నేను ఊహించింది జరిగింది, ఊహించలేదని ఎప్పుడు ఎప్పుడు గాస్పల్ చెప్తామని ఎప్పుడు అనుకోలేదు. ఆ లైఫ్లో నేను ఎప్పుడు అనుకోలేదు, సహోదరుడు కూడా అనుకోలేదు. అసలు దేవుడు యొక్క కొలమానంలోకి వస్తానే అసలు మా నిర్ణయాలు మా ఊహల్లోనే లేవు. మంచి ఉద్యోగం కొట్టాలి, అందమైన భార్యను చేసుకోవాలి, మంచి కుటుంబం ఉండాలి, ఇల్లు కట్టుకోవాలి, సమాజంలో పేరుండాలి, అదే మక్కుతూడు. అలాంటి టైంలో ఎలా పట్టుకున్నాడో మాకైతే తెలియదు. అంటే పట్టుకొని తెచ్చి మోకాళ్ళేచ్చి ఏ పుస్తకం ఎక్కడుంటుందో తెలియని పరిస్థితుల మధ్య గ్రంథస్థం చేసి దేవుడే భక్తను ఏమి లేదు, సమస్తాన్ని దేవుడే దగ్గరుండి నడిపిస్తున్నాడన్న అనుభవం మాకు తెలుసు. మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఏ సంఘానికి పోని మేము బైబిల్ పెట్టుకుని తిరుగుతున్నప్పుడు మా ప్రాంతాలకు ఒక వింత. నేను బాప్తిస్మ తీసుకోవడానికి వెళ్తున్నానంటే మా కుటుంబానికి ఒక వింత. మా వద్ద నవ్వింది, బాబు బాప్తిస్మ తీసుకుంటాడంట. ఎందుకంటే మా వదిని నాకు ఫస్ట్ ఎనిమి, నా శత్రువు ఎవరంటే మా ఇంట్లో మా వదిని ఎంత గెడిపించుకున్నా ఒకటి తెలుసు. అలాంటిది వింత, నా కుటుంబానికి వింత. ఇంకొక విషయం తెలుసు, మా ఇంట్లో ఎవరు బాగుపడినా నేను బాగుపడినని బలమైన నమ్మకం మా ఇంట్లో. మా ఇంట్లోనే కదండి ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి హంసన చేస్తుంది సమాజం. బైబిల్ పట్టుకు తిరుగుతున్నాం, బాప్తిస్మ తీసుకున్నాం, సంఘాన్ని చూస్తున్నప్పుడు సంఘమే లేనప్పుడు ఏకైక వ్యక్తులు వేరు వేరు ప్రాంతాల్లో సంఘం అన్న పదం వాడే కన్నా వేగంగా ఎక్కడెక్కడో తిరుగుతున్నా ఒక సామాన్యమైన విశ్వాస జీవితం. ఊరంతా గుర్రు పెట్టి చూస్తున్నారే, మీరు వయసులో ఉన్నారు ఎప్పటికైనా దొరకపోతారా, మేము పాడైపోతే నవ్వేద్దామని రెడీగా ఉండేదండి ఊరు. మేము పాడవుతే కాకన్నా ముందుగా భక్తి ఉండి తర్వాత వదిలేసి లోకంలో పోయిన ప్రజానికి ఘనాపాటీలు ఉంటారు చూసారా ముందుగా, వారు కూడా సరే మా సీనియారిటీ అంత లేదు, వయసు మీరెంతకాలం నిలబడతారో చూస్తారు. అందరూ మమ్మల్ని డిస్కరేజ్ చేసేవారు,
అందరం మమ్మల్ని తొక్కాలని చూసేవారే. శబాన్ దేవుళ్ళకు వచ్చారా, నిలబడండ్రా, ఊరిని మార్చండ్రా, దేవుడి కొరకు వెలుగు వెలుగుతూ అనేక మందిని వెలిగించండి. ఊరు భ్రష్ట పట్టుకుపోతుంది, పెద్దలకు కూడా ఆలోచన మర్చిపోయి రికార్డింగ్ డ్యాన్సులు, భోగ సంబంధమైన మేళాలు, పండగ వచ్చేసరికి నీచమైన సంస్కృతిని దిగుమతి చేస్తున్నారు. ప్రాంతాన్ని మార్చడానికి మిమ్మల్ని దేవుడు నిలబెట్టుకున్నాడేమని భుజం తట్టేవాడు ఒక్కడు కూడా కనబడలేదండి. మాకు ఏ ఇన్స్పిరేషన్ లేదు. బైబిలే మాకున్న కసి, సహోదరుడు మహేష్ గారి మేం కానీ అన్నలు కానీ 2, 3, 4 వరకు బైబిల్తో డిస్కషన్ చేసి కుస్తీ పడుతుండే. ఆ కసి ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం అవుతుంది. అరిగిల మీద కూర్చొని ట్రాక్ ప్యాంట్లు వేసుకొని అర్ధరాత్రిలో అవుతున్న భోజనాలు మానేసి కూర్చొని డిస్కషన్ చేసుకున్నా. ఏంటా పిచ్చి, దేవుడు పిచ్చి, బైబుల్ పిచ్చి, ఆత్మల పిచ్చి, ఎలా ఎక్కింది పిచ్చి తెలియదు. వచ్చింది మా జీవితంలో దేవుడు రేకెత్తించి ఒక్కొక్కరిని పిలుస్తున్నప్పుడు భవిష్యత్తులో ఒక మహా ఆయుధాలుగా తయారవుతారన్నది నిలబడిన మాకే ఎరుగదు, తెలియదు.